డౌన్ డౌన్ చంద్రబాబు, డౌన్ 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 చంద్రబాబు, డౌన్ డౌన్ చంద్రబాబు నాయుడు అత్య రాజకీయాలు. మోహన్ రెడ్డి గారి మీద జరిగిన ఈ హత్యా ప్రయత్నాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా ఇప్పుడే మన మీడియా మిత్రులు ఒక క్వశ్చన్ వేశారు, ఇది రాష్ట్ర ప్రభుత్వ డీజీ, ఇది మా బాధ్యత కాదు, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది, ఎయిర్పోర్ట్ లోపల జరిగింది, మాకు సంబంధం లేదు అని. ఇంత డైరెక్టర్ జనరల్ స్థాయిలో ఉన్న అధికారి ఆ విధమైన వ్యాఖ్యలు చేయటం అనేది కరెక్ట్ కాదు. అది ఏమొచ్చిందో తెలియదు. ఇప్పుడు ఒక మీడియా వ్యక్తి వేసిన ప్రశ్నకి నాకు సంబంధం లేదని డీజీ గారు అంటే అది హాస్యాస్పదం అన్నమాట. ఎందుకంటే రాష్ట్రంలో, మన రాష్ట్రంలో ఎక్కడ ఏ ప్రాంతంలో జరిగినా కానీ అది రాష్ట్ర ప్రభుత్వం. ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అనేది రాష్ట్ర ప్రభుత్వం. ఇన్సైడ్ జరిగినా అవుట్ సైడ్ జరిగినా కానీ ఏదైనా కేసు బుక్ చేయాలంటే అక్కడ లోకల్ పోలీసులు బుక్ చేయాలి, లోకల్ పోలీసు ఇన్వెస్టిగేట్ చేయాలి, లోకల్ పోలీసు యాక్షన్ తీసుకుంటుంది. వీరేమో ఈ విధమైన స్టేట్మెంట్ ఇస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఎయిర్పోర్ట్ అథారిటీ ఇది లాంజ్లో జరిగింది, మాకు సంబంధం లేదని వాళ్ళు అన్నారు. ఈ విధమైన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక స్టేట్మెంటు, స్టేట్ గవర్నమెంట్ డీజీ గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వటం అనేది అసలు వీళ్ళు అవగాహన ఉండి మాట్లాడుతున్నారా లేకపోతే అవగాహన లేకుండా మాట్లాడుతున్నారా నాకు అర్థం కాలేదు. కాబట్టి ఈ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే జరిగిన ఇన్సిడెంట్ ప్రాపర్ ఎంక్వైరీ చేసేసి బాధ్యులు సిఐఎస్ఎఫ్, స్టేట్ పోలీసా, ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరా, ఎక్కడనేది డీజీపీ గారు తర్వాత ఎంక్వైరీ చేసిన తర్వాత ఇవ్వాల్సిన స్టేట్మెంటు అర్ధాంతరంగా ఇవ్వడం అనేది నేను పూర్తిగా ఖండిస్తున్నాను. ముఖ్యమంత్రి గారు అన్ని ప్రయత్నాలు అయిపోయినాయి, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉపయోగించాల్సిన ప్రయత్నాలన్నీ అయిపోయినాయి. ఇంకా చిట్ట చివరికి ఆయన ఎలిమినేట్ చేయడం ఒక్కటే మార్గంగా పెట్టుకొని చేస్తున్నట్టు కనిపిస్తుంది తప్ప అంతకు మించి ఈ దీని వెనకాల ఏదో పెద్ద కుట్ర ఉంది. కాబట్టి దీని మంచి నిర్దిష్టమైన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఒక ఏజెన్సీ ద్వారా ఎంక్వైరీ చేసేసి బాధ్యుల్ని కరెక్ట్గా శిక్షించాలని నేను కోరుకుంటున్నాను.